అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్జ నుంచి ఇవాళ బయటికి రాబోతున్నారా? కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు చర్చకు రాబోతోంది. ఖచ్చితంగా ఆమెకు బెయిల్ వస్తుందనే ఆశాభావంలో బీఆర్ శ్రేణులు ఉన్నాయి. నిజంగా ఆమె బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కవితకు బెయిల్ అంత ఈజీ కాదన్న విషయం మొదట్లో నేను చెప్పాను, అది నిజమైంది. ఇప్పటికి 4 నెలలుగా ఆమె తీహార్ జైల్లో గడుపుతూ ఉన్నారు. మార్చి 15 సాయంత్రం 5:20 ఈడీ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి భానుప్రియ మీనా ఆమెని ఆ రోజు ఈడీ ఆమె ఇంట్లో సోదా నిర్వహించిన తర్వాత 5:20 ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత ఢిల్లీ తీసుకెళ్లి రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ఆమెను హాజరుపరచడం జరిగింది. తర్వాత రోజు మార్చి 16 తర్వాత కోర్టు పర్మిషన్ మేరకు ఈడీ కస్టడీకి వెళ్ళింది. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత తీహార్ జైలుకి వెళ్ళారు. సో 4 నెలలుగా ఆమె తీహార్ జైల్లోనే గడుపుతూ ఉన్నారు. సో తీహార్ జైల్లో గడుపుతున్న కవిత ఆమె ఇవాళ బెయిల్ కోసం అనేక రకమైనటువంటి ఫైటింగ్లు కింద ట్రయల్ కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు చేశారు, కానీ ఫలితం దక్కలేదు. ఆమె కొడుకు ఎగ్జామ్స్ ఉన్న టైంలో మధ్యంతర బెయిల్ కూడా అడిగారు, కానీ రాలేదు. సో ఇప్పుడు నార్మల్ బెయిల్ సుప్రీంకోర్టులో వస్తా రాదా? ఎందుకంటే ఈ మధ్యన మనం చూసాం సుప్రీంకోర్టు ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎవరైతే 18 సంవత్సరాలకు పైగా జైల్లో గడుపుతూ ఉన్నారో, ఈ ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మణి సిసోడియాకి బెయిల్ ఇస్తూ, సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ 7 తరబడి అంటే ఈ కేసును కావాలని ఈడీ సిబిఐ జాప్యం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఈ కేసులో జాప్యం చేస్తున్న కొద్దీ నిందితులుగా ఉన్నవాళ్ళు దోషులుగా తేలకుండానే జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. వాళ్ళ హక్కులు ఇది అరించటమే కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి బెయిల్ ఇచ్చేసింది. కాబట్టి ఆ సేమ్ మణి సిసోడియాకి ఎలా బెయిల్ వచ్చిందో కవితకు కూడా అలాగే బెయిల్ వస్తుంది. సిబిఐ ఈడీ ఈ కేసును చాలా కాలంగా జాప్యం చేస్తూ ఉన్నాయి. చాలా విచారణ లేట్ అవుతూ ఉంది. విచారణ లేట్ అయినా కొద్దీ వీళ్ళు జైల్లోనే మగ్గాలంటే వీళ్ళు నిందితులు మాత్రమే, ఇంకా దోషులు కాదు, కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. వాస్తవానికి కవితకు బెయిల్ రాకపోవడానికి ఇప్పటివరకు 5 కండిషన్స్ చూసి బెయిల్ ఇస్తారు. దాంట్లో 4 కండిషన్స్ కవితకు వ్యతిరేకంగా ఉన్నవి. అవి ఏంటంటే, ఏ కేసులోనైనా సరే బెయిల్ ఇవ్వాలంటే చూసేది కేసు తీవ్రత చూస్తారు. ఈ కేసు తీవ్రత ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కాము, దేశ రాజకీయాలని ఊపేసినటువంటి స్కామ్గా భావిస్తూ ఉన్నారు. ఈడీ సిబిఐ దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కవితకు బెయిల్ రావాలన్నా సరే ఈడీ కేసులో రావాలి, సిబిఐ కేసులో రావాలి, 2 కేసుల్లో కవిత అరెస్ట్ అయి ఉన్నారు. సో కాబట్టి కేసు తీవ్రత చాలా పెద్దది. సో కేసులో నిందితుడి పాత్ర చూసి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేస్తారు. కవితలో ఈ కేసులో కవిత పాత్ర చాలా కీలకమైంది. కీ రోల్, వరకం చెప్పాలంటే కీ రోల్. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ను రూపొందించి దీన్ని అమలు చేయాలని ప్రపోజలు పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి లంచాన్ని ఆశగా చూపించి, 100 కోట్ల రూపాయల లంచాన్ని ఆశగా చూపించేసి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ను రూపొందించిందే కవిత అని చెప్పేసి ఈడీ అండ్ సిబిఐ ఆరోపిస్తూ ఉన్నాయి. అనేక ఆధారాలు కోర్టు ముందు చూపిస్తూ ఉన్నాయి. సో ఒకటి, నేరం చాలా తీవ్రమైంది. నేరంలో కవిత పాత్ర చాలా ముఖ్యమైంది. ఈ రెండు కవితకు బెయిల్ రావడానికి ఆటంకంగా మరే. తర్వాత సాక్ష్యాల ధ్వంసం కూడా. ఇప్పుడు బయటకు వస్తే సాక్ష్యాలని ఆమె ధ్వంసం చేస్తారా కవిత అంటే? ఎందుకంటే గతంలో ఆమె మొబైల్స్ బాగా కొట్టారని, మొబైల్లో ఉన్నటువంటి డేటాను డిలీట్ చేశారని అనేక అభియోగాలని ఈడీ అండ్ సిబిఐ కోర్టు ముందు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆమె బయటకు వస్తే సాక్ష్యాలని ఖచ్చితంగా ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది, వాటిని తారుమారు చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి ఈడీ సిబిఐ వాదిస్తూ ఉన్నాయి. తర్వాత 4వ అంశం, సాక్ష్యాధారంను బెదిరించే అవకాశం ఉంది. సో సాక్ష్యాధారాన్ని బెదిరించే అవకాశం ఉంది, ఎందుకంటే ఇదే కేసులో అభిషేక్ బోయినపల్లిని కావచ్చు, శరత్ చందారెడ్డిని కావచ్చు కవిత బెదిరించే ప్రయత్నం చేశారు. ఆమె బెదిరించి సాక్ష్యాధారాన్ని అరుణ్ పిల్లే అప్రూవర్గా మారాడు. ఇదే కేసులో అప్రూవర్గా మారిన తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ మార్చుకున్నాడు. ఎందుకు స్టేట్మెంట్ మార్చుకున్నాడు? ఈ అరుణ్ పిల్లే ఎవరు అంటే కవిత బినామీ అంటారు. ఈ కేసులో కవిత బినామీ కొన్న అరుణ్ పిల్లే మొదట అప్రూవర్గా లొంగి కవిత పాత్ర చెప్పాడు. కవిత పాత్ర చెప్పిన తర్వాత మళ్ళీ లేదు నా స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పేసి మళ్ళీ చెప్పాడు. ఎందుకు మార్చుకున్నాడు అంటే కవిత బెదిరించింది అనేది ఈడీ అండ్ సిబిఐ కోర్టు ముందు చెప్పారు. కాబట్టి ఏమా లోపల ఉండే అరెస్టు కాకముందే సాక్ష్యాధారాన్ని బెదిరించింది కాబట్టి ఏమకు బెదిరిస్తే మళ్ళీ సాక్ష్యాధారాన్ని బయటగా వాళ్ళని బెదిరిస్తుంది. ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న ఇతర సాక్ష్యాధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, ఈ కేసులో ఇతర నిందితుల్ని సాక్షిదారుని అందరినీ కూడా కవిత బెదిరిస్తారు అనే కారణం చేత కవితకు బెయిలేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కింద ట్రయల్ కోర్టులో కానీ సిబిఐ ఈడీ వాదిస్తూ ఉన్నాయి.
సో ఈ నాలుగు కారణాలు, ఒకటి కేసు తీవ్రమైంది, రెండు కేసులో కవిత పాత్ర తీవ్రమైంది, మూడు ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను ధ్వంసం చేస్తారు, సాక్ష్యాధారాలు సాక్షిదారులను బెదిరిస్తారు కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు. ఐదో కారణం కూడా ఉంది, సో విదేశాలకు పారిపోయే అవకాశం, కానీ ఆమెకు విదేశాలకు పారిపోయే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే బెయిల్ ఇచ్చే ముందే పాస్పోర్ట్ సరెండర్ చేసుకుంటారు కాబట్టి, కోర్టు పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళే అవకాశం లేకుండా చేస్తారు కాబట్టి, సో బయటకు వెళ్ళే అవకాశం తక్కువ. సో ఐదో కండిషన్ ఆమెకు అంత వ్యతిరేకత లేకపోవచ్చు, కానీ ఈ నాలుగు కండిషన్లు ఇచ్చి ఆమెకు బెయిల్ రావడం చాలా కష్టంగా మారింది. కానీ సిబిఐ ఈడీ చేస్తున్న జాప్యం ఏదైతే ఉందో, ఈ కేసులో కొన్ని ఇప్పటిది కాదు కొన్ని సంవత్సరాలుగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఈ కేసులో కీలకమైన మొత్తం సాక్ష్యాధారాన్ని ఇప్పటికే కనిపెట్టలేకపోయింది సిబిఐ ఈడీ. కాబట్టి జాప్యం చేస్తున్నారు కాబట్టి, మీరు జాప్యం చేసినంతకాలం, మీరు విచారణ కొనసాగినంతకాలం దోషులుగా తేలకుండా నిందితుడిగా జైల్లో ఉంచడం అంటే వాళ్ళ లైఫ్ని కిల్ చేయటమే, వాళ్ళ రైట్ టు లైఫ్ని మనం హరించడమే అని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే మొన్న మణి సిసోడియా విషయంలో చెప్పిందో, దాని ప్రకారం కవితకు బెయిల్ రాబోతుందా అనే ఒక ఆశాభావంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ 90 రోజులు దాటిపోయింది కాబట్టి, సో కాబట్టి ఖచ్చితంగా ఈసారి సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుంది. మణి సిసోడియా విషయంలో ఏదైతే అప్లై అయిందో కవిత విషయంలో కూడా అదే అప్లై అవుతుంది. ఇంకా పైగా కవితకు సంబంధించిన అనారోగ్య సమస్యల్ని కోర్టులో కవిత తరపు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఈ మధ్య హై ఫీవర్తో లో బీపీ తోటి బాధపడటం, హాస్పిటల్లో కూడా జాయిన్ కావటం చూశారు. కవిత ఖచ్చితంగా బయటకు వస్తా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఖచ్చితంగా కవిత బయటకు రాబోతుందని. మొన్న రాఖీ పండుగ రోజు ఎమోషనల్ కూడా అయ్యారు, ప్రతి రాఖీ పండుగ రోజు నాకు రాఖీ కట్టుతుంది తను, ఈసారి జైల్లో ఉంది అని చెప్పేసి కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. సో ఎమోషనల్ కూడా గురి కావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా కవిత బయటకు రాబోతుంది, ఈరోజు కవితకు బెయిల్ రాబోతుంది అని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల నుంచి క్యాడర్ వరకు చాలా ఆశాభావంతో ఉన్నారు. మరి చూడాలి కవిత ఇలా బయటకు వస్తారా రారా, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది చాలా కీలకం కాబోతుంది.